ఒకవేళ జనసేన టీడీపీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే దగ్గర చాలా జరుగుతున్నాయి. ఎవరైతే లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. అవును, దాంతోపాటు జనసేన కూడా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ క్యాడర్ రియాక్ట్ అవుతుంది, దాసరి రాము దాంతోపాటు జోగయ్య వీళ్ళందరూ కూడా అట్లట్లా అవుతారు. ఓట్ షేరింగ్ అవ్వదు, ముఖ్యమంత్రి అభ్యర్థి పవర్ షేరింగ్ ఉన్నప్పుడే ఓట్ షేరింగ్ అవుతుంది అని వాళ్ళ నుంచి కూడా చాలా ఒత్తిడి వస్తుంది. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ కూడా చెప్పాడు, ఎక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయించుకోలేదు, ఒకవేళ మొత్తం ఎలక్షన్ గెలిచిన తర్వాత వచ్చే సీట్లు బట్టి అని మాట్లాడుతున్నారు. దీని మీద సోషల్ మీడియాలో చాలా ఫైట్ జరుగుతుంది, పైకి కలిసి ఉన్నట్టే కనిపించినా కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీని మీద వ్యతిరేకంగా ఉన్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు, ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనే కోరిక హర్రామ్ జోగయ్య గారికి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు దీన్ని కండిషన్గా పెట్టమన్నాడే, కానీ ప్రాసెస్ వేరే పద్ధతిలో నడిచింది. ఆయన జైల్లో ఉండగా ఈయన వెళ్ళి పొత్తు ప్రకటించాడు. కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు అప్పుడు. ఈయన డిమాండ్గా పెట్టి మేము మీకు మద్దతు ప్రకటిస్తాము, మాకు ఇది ఇవ్వాలి, మీరు మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని మాట్లాడటం జరగల. కాబట్టి జోగయ్య గారు ఇప్పుడు కూడా రెచ్చగొడుతోంది. అదే ఎలా ఇస్తారు ఇప్పుడు? నిజానికి చంద్రబాబు నాయుడు గనక అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉండుంటే, ఇప్పటికీ ఎన్నికలు జరిగే వరకు జైల్లోనే ఉండుంటే, ఎన్నికల్లో ఈ కూటమి గెలుపు సాధించుంటే, అప్పుడు అనివార్యంగా లోకేష్కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే పార్టీ కష్టకాలంలో భుజం కాసినటువంటి నాయకుడిగా అతని మీద తెలుగుదేశం క్యాడర్లో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది పవన్ కళ్యాణ్ మీద. ఆల్రెడీ ఆయన జైలు దగ్గర మాట్లాడిన సందర్భంగానే అది బయటకు కనిపించింది విజిబుల్గా. ఆయన తర్వాత చేసినటువంటి వారాహి యాత్రలో తెలుగుదేశం జెండాలు పట్టుకుని వచ్చి దూరం నుంచి చాలా అడ్మిరేషన్తో చూశారు అతను, అదే కొలమానం. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు రాకుండా లోపలే ఉండి ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చి వాళ్ళు గెలిచుంటే డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. అసలు ఇవేవీ లేకుండా, ఈ అరెస్టులు గొడవలు ఏవీ లేకుండా చాలా సాఫ్ట్గా అన్నీ జరిగి తెలుగుదేశం పార్టీ గెలిచుంటే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఓకే, కానీ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. లోకేష్ ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి అయ్యేది అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. పవన్ కళ్యాణ్ని అతనికి ఓటు బ్యాంకు లేదనో లేకపోతే ఇప్పటివరకు అసలు అతనే గెలవలేదనో 100 ఎలిగేషన్స్ పెట్టి పక్కకి నుంచోబెట్టచ్చు. ఓకే, కానీ అతనితో ఘర్షణ పడాలని టీడీపీ అనుకోవడం లేదు. అతనికి బలం ఉందా? తెలంగాణ ఎన్నికల్లో అతని ప్రభావం ఏమిటి? ఇవన్నీ చూశారు కదా. తెలంగాణ ఎన్నికల్లో ఆయన సాధించింది ఏమిటి? ఏమీ పీకలేదు కదా. అక్కడ బీజేపీ సపోర్ట్ ఉన్నప్పుడే ఏమీ పీకలేదు, ఇక్కడ పీకేది ఏమిటి అతను అని చెప్పి పీకేని పక్కన పెట్టచ్చు కదా, కానీ పెట్టట్లా. చాలా క్లియర్గా తెలంగాణ రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు. అంటే అతనికి గౌరవం ఇస్తున్నారు, తగిన గౌరవం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఆ గౌరవ భావంతోనే రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అని కనుక వస్తే కష్టకాలంలో పార్టీకి కొమ్ముగాసినటువంటి వచ్చి సపోర్టుగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్కే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు లక్కీగా చంద్రబాబు బయట ఉన్నాడు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు రాదు, రాదు నిర్మోహమాటంగా రాదు. చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ గేమ్లో నష్టపోయింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీకి వెడతాడు కావచ్చు, కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి కావాల్సిన వాడు లోకేష్. లోకేష్కి అవకాశం పోయింది, కాబట్టి నష్టపోయింది లోకేష్. లోకేష్కి సానుభూతి చూపించాలి ఇప్పుడు అందరూ, పవన్ కళ్యాణ్కి కాదు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం లేదు, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు లోకేష్ పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నాడు అంటే ముందే మాట్లాడుకుని ఉండాల్సింది డీలు అని జోగయ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి తెలుసు ఈ విషయాలన్నీ క్లియర్గా. అయినప్పటికీ ఎందుకు మాట్లాడుతున్నారంటే
కాపు ఓటు బ్యాంకు సాలిడ్గా మీ వైపు లేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఓకే, రేపు ఈ టాపిక్కు జనవరి 1వ తారీఖున ముద్రగడ పద్మనాభం గారు ఒక విస్తృత ఆత్మీయ సమావేశం పెట్టాడు వాళ్ళ ఊళ్ళో. ఆ సమావేశానికి దాదాపుగా కాపు కులానికి చెందినటువంటి నాయకులు అందరూ హాజరవుతారని చెప్తున్నారు అందరూ. అక్కడికి జోగయ్య గారు కూడా వెళ్తాడు. వెళ్ళి వీళ్ళందరూ కూడా జగన్ టర్న్ తీసుకుంటారు. ఓకే, అంటే చీలికి వచ్చినట్టే. అంటే కాపు ఓటు బ్యాంకులో చీలిక వచ్చింది, ఒక చీలిక ఒక ముక్క చంద్రబాబుతో ఉంది, ఒక ముక్క ఈయనతో వెళ్తుంది. ఓకే, మెజారిటీ ముక్క ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నాయకత్వం ఇక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ విలువని వాళ్ళు ఎలా అంచనా వేస్తారు ఇప్పుడు ఇది వెళ్ళిపోయిన తర్వాత? టీడీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు అనేది అనివార్యం. ఇప్పుడు కూటమి గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే తాను జైలుకి వెళ్ళి కష్టపడి పార్టీని గెలిపించాడు అనేటువంటి ఇమేజ్ ఒకటి ఉంది ఆయనకి. ఆ ఇమేజ్ మాత్రమే కాదు, తాను కాకపోతే ఎవరవ్వాలి అనే దగ్గర నెక్స్ట్ ఆప్షన్ పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ని ఆపటం కోసమైనా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. అందుకని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. దాన్నే లోకేష్ మాట్లాడాడు. ఓకే.